నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే పాదయాత్ర కోలాహలంగా ప్రారంభమైంది. తుమ్మలపెంట రోడ్డులో జనజాతర భారీగా విచ్చేసిన శ్రేణుల మధ్య ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాదయాత్ర ప్రారంభించారు. ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతుందన్న ఆనందంలో మత్స్యకారులు అడుగడుగున ఎమ్మెల్యే కావ్యకు జన నీరాజనం పలికారు. డిసెంబర్ 31వ తేదీకి రోడ్డు పనులు పూర్తి చేసి నూతన సంవత్సర వేడుకలకు తుమ్మలపెంట రోడ్డును కావలి రూరల్ ప్రజలకు అందుబాటులో తెస్తానని అంటున్న కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి కేవలం 3 నెలల మాత్రమే అయింది. ఈ 3 నెలల్లోనే కావలి నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి కావలి నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. అన్నట్టు తెలుసుకుందాం సార్. నమస్తే సార్. ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చి కేవలం 3 నెలలు మాత్రమే జరిగింది. ఈ 3 నెలల్లోనే కావలి నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. దీని మీద మీరేమంటారు? చెయ్యాలనే తలపు, ప్రజలిచ్చిన ప్రోత్సాహం, నా వెనక ప్రజలున్నారనే ధైర్యం, అన్నిటికంటే మించి రాముడైన చంద్రబాబు నాయుడు నా పక్కన ఉండగా నా వెనక ఉండగా ఎంత దానికైనా సిద్ధపడతాం, ఎంత అభివృద్ధికైనా కృషి చేస్తాం. ఇంతమంది సంకల్పలం ఈరోజు తుమ్మలపెంట రోడ్డు శంకుస్థాపన అన్నీ అనుకూలించి ఈ 4 నెలల కాలంలో డిసెంబర్ 24 పూర్తి అయినాడు ఈ రోడ్డును కూడా ప్రారంభిస్తాం. దీని అంతటికీ కారణం మా అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సార్, ఈ కావలి నియోజకవర్గానికి సంబంధించి రూరల్ మండలంలో నిత్యం ప్రజలు అన్నిత్యం తిరిగే రోడ్డు ఇది. ఈ తుమ్మలపెంట రోడ్డు 10 సంవత్సరాల్లో దీన్ని నోచుకోలేదు. దీని మీద మీరేమంటారు? నాయకుల నిర్లక్ష్యం. ఒక నాయకుడు రాజైతే 5 సంవత్సరాలు రాష్ట్రం నష్టపోయింది. ఒక నాయకుడు రాజైతే 3 నెలల్లోనే అభివృద్ధి పదంలో నడుస్తుంది. చెయ్యాలని అనుకుంటే దీక్ష కార్య సాధకుడు అయి ఉంటే ఎంతటి దాన్నైనా మోటుకోగలడు. దానికి తార్కణమే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. గత నాయకుడి పరిపాలనలో కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యానికి నిలువుటే అద్దం, దౌర్జన్యానికి ఆమెడు దూరంలో ఉండేటువంటి వ్యక్తి, అన్నిటికీ కూడా పాకులాడే వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి. అందువల్లే కాంట్రాక్టర్ల బెదిరింపులు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు, కాంట్రాక్టుల మట్టి కోసం డబ్బులు, అన్నీ కావలి ప్రభుత్వ సంపదనంతా అమ్ముకున్నాడు. కాబట్టి కావలికి వచ్చి ఏ కాంట్రాక్టర్ కూడా వర్క్ చేయడానికి ముందుకు రాలేదు. అదే కాంట్రాక్టర్ని ఈరోజు నేను పిలిచా, నేను సపోర్ట్ ఇస్తానని చెప్పా, కాంట్రాక్టర్ ముందు వచ్చికొచ్చాడు. 4 నెలల్లో కావలి పట్టణ వాసులకి, కావలి ప్రాంత వాసులకి ఈ రోడ్డు అందించబోతున్నాడు. కానీ 8 కిలోమీటర్లు రోడ్డు వేస్తున్నారు, ఎంతమందికి ఎన్ని గ్రామాలకి ఈ రోడ్డు ఉపయోగపడుతుంది, ఎన్ని కోట్లు దీన్ని ప్రారంభించారు? 14.76 కోట్ల రూపాయలతో ఈ నిధులతో మంజూరైంది. 8.3 కిలోమీటర్ల పొడవు ఉంది ఈ రోడ్డు. గతంలో ఇది సింగిల్ రోడ్డుగా ఉంది, ఇది డబుల్ రోడ్డుగా ఉంది. 10 మీటర్ల వెడల్పులతో ఈ రోడ్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది. 23 అడుగులు తారు రోడ్డు, అటు ఇటు వచ్చి 3.5 అడుగు మట్టి రోడ్డుతో కలిపి మొత్తం 37 అడుగుల రోడ్డు ఇది. ఇది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామ ప్రజలందరూ కూడా, దాదాపు నిరంతరం కూడా ప్రజలు రోజుకు 30,000 మంది పట్టణానికి వచ్చి వ్యాపారాలుగా కూలి పని కానీ ఏదో విధంగా కారణాల మీద వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా సౌకర్యం కలిగించేదానికి ఈ రోడ్డుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సార్, ఇటీవల మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ అభివృద్ధి చేస్తే ఆనందిస్తాం కానీ మమ్మల్ని విమర్శిస్తే మాత్రం, వ్యక్తిగత కక్షలు ఇస్తే మాత్రం తిరిగి ముందు చెల్లిస్తామన్నారు. దీని మీద మీరేమంటారు? కావలికి ఆయన చాలా మూల్యం చెల్లించాడు. కావల్లో కొండలు కరిగిపోయినాయి, గుంటలు మరి కరిగిపోయినాయి, చెరువులు కరిగిపోయినాయి, ఆఖరి చెట్టు చెరువు కట్టలు పెరిగిపోయినాయి, అక్రమ లేవుట్లేసి గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించి చేసిపోయినాయి. చేసిన దౌర్భాగ్యానికి సిగ్గుపడాల్సింది పనిచ్చి ఇంకా అతను మాట్లాడుతున్నాడు అంటే అతని హీన స్థితి మనకు అర్థమవుతుంది. సార్, కావలి నియోజకవర్గంలో గతంలో ఈ గ్రావులు ఏదైతే ఇసుక అక్రమాలు జరిగిన దీని మీద మీరు ఏ విధంగా ముందుకెళ్ళిపోతారు? గత ప్రభుత్వమే రాక్షస ప్రభుత్వం, గత ప్రభుత్వమే దోచుకున్న ప్రభుత్వం, ఎన్నో రకాలు దోచుకున్నారు. వాటన్నిటి మీద అధ్యయనం జరుగుతుంది. తొందరలోనే తప్పు చేసిన ప్రతి ఒక్క వ్యక్తి శ్రీకృష్ణ జన్మస్థానానికి పోవాల్సిందే. కావల రూరల్ ప్రజల సౌఖ్యార్థం ఈ యొక్క రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. 9 కిలోమీటర్లు తుమ్మలపెంట నుంచి కావల పట్టణానికి 9 కిలోమీటర్ల మేర ఈ రోడ్డుని డబుల్ రోడ్డుకు చేస్తూ మధ్యలో ఉన్న కలవకలన్నీ కూడా పూర్తి చేసి డబుల్ రోడ్డుకి ఈ రోడ్డుని ప్రారంభించి 14 కోట్ల పైచిలుకుతో ఈ యొక్క రోడ్డుని ప్రారంభించాం. ఈ రోడ్డుని ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖున 12:30 గంటలకి ఈ కావలి రూరల్ ప్రజలు అంకితం చేస్తానని కూడా కావ్య కృష్ణ తెలియజేశారు. కెమెరామెన్ చలపతో కృష్ణ 6 TV. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం